శ్రీనివాస్ పుల్ప, స్మాల్ యానిమల్ వెటనరీ ప్రాక్టీషనర్, హైదరాబాద్. ఈరోజు మనం పప్పీ టీతింగ్ అలాగే చూయింగ్ అంటే ఏంటో ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ ఎవరైతే రీసెంట్లీ అడాప్ట్ చేసుకున్నారో, రీసెంట్గా కొత్తగా పప్పీస్ తెచ్చుకున్నారో, వాళ్ళలో ఎక్కువ ఈ పప్పీ టీతింగ్ అనేది మనం నోటీస్ చేస్తున్నాం. పప్పీ టీతింగ్ అంటే ఏంటి, చూయింగ్ అంటే ఏంటి? జనరల్గా ఈ పప్పీ టీతింగ్ ఎన్నాళ్ళు ఉంటుంది? సో ఈ పప్పీ మనం బైట్ చేస్తే ఏదైనా హార్మ్ఫుల్లా? ఇట్లా ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. సో ముఖ్యంగా ఈ పప్పీ టీతింగ్ ఎందువల్ల జరుగుతుంది? జనరల్గా మనం పప్పీ టీతింగ్ గురించి మాట్లాడుకునే ముందు జనరల్గా ఈ పప్పీస్కి ఈ టీత్ ప్యాటర్న్ అనేది మనం ఈ డిస్కస్ చేసుకుంటాం. ఈ పప్పీస్కి ఆల్మోస్ట్ 28 ఈ మిల్క్ టూత్ అనేవి మనకి వస్తుంటాయి అన్నమాట. ఈ 28 మిల్క్ టూత్స్ అనేది మనం ఈ ఏజ్ 18 మంత్స్ లోపు, అంటే జనరల్గా ఈ బేబీ ఏజ్ 6 మంత్స్ లోపు అనేది బేబీ 42 డేస్ 43 డేస్ నుంచి స్మాల్ మిల్క్ టూత్ వస్తాయి. యాజ్ హ్యూమన్లో మనకి ఎలాగైతే మిల్క్ టూత్ ఉంటాయో వీటికి కూడా చిన్న బేబీ టూత్ అంటారు అనమాట. ఇవి టెంపరీ టూత్స్. ఈ టెంపరీ టూత్ ఆల్సో వి కాల్డ్ యాజ్ నిడిల్ టూత్, ఎందుకంటే అది షార్ప్గా ఉంటాయి కాబట్టి నిడిల్ టూత్ అంటారు. ఈ పప్పీస్ ఈ ఏజ్ లో ఏంటంటే దే వాంట్ టు ప్లే. అలాగే ఈ పప్పీ ఈ ఫాలోయింగ్ ఏజ్ లో వాడికి ఇచ్చింగ్ అనేది ఉంటుంది పళ్ళలో. ఈ పళ్ళు ఇచ్చింగ్ ఉండడం వల్ల దే వాంట్ టు గ్రాబ్ సంథింగ్, దే వాంట్ టు చూ. మనకి ఇంట్లో ఫర్నిచర్ కానీ, సోఫాస్ కానీ, అలాగే క్లాత్ మెటీరియల్స్ కానీ, అలాగే చెప్పాలి కానీ, అలాగే పిల్లలు ఉంటే పిల్లల హ్యాండ్స్ కానీ, అలాగే మన హ్యాండ్స్ కానీ కొరుకుతూ ఉంటాయి. ఇలా కొరకడానికి కారణం ఏంటి? పప్పీస్కి అలాగే ఎనీ పెట్స్కి మౌత్ ఈజ్ అ లోకోమోటివ్ ఆర్గన్, మనలో చేతులు లేదు కాబట్టి అవి దే వాంట్ టు హోల్డ్ ఆర్ గ్రాబ్ ఫ్రమ్ అది మన హ్యాండ్స్ని పట్టుకోవడానికి కానీ ఏదైనా వస్తువుని పట్టుకోవడానికి లోకోమోటివ్ ఆర్గన్ ముఖ్యంగా మౌత్. ఈ మౌత్ అనేది వాటికి హోల్డింగ్ చేయడానికి ఉపయోగిస్తాయి కాబట్టి జనరల్ ప్రతిదాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాయి. ఈ టీతింగ్, ఈ టీతింగ్ ఎన్ని నెలల నుంచి ఎన్ని నెలల వరకు ఉంటుంది? టీతింగ్ అనేది ఎప్పుడైతే ఈ బేబీ టూత్ స్టార్ట్ అవుతాయో, ఈ బేబీ టూత్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫాలో అయ్యే వరకు ఈ టీతింగ్ అనేది ఉంటుంది. ఈ టీతింగ్ అనేది చాలా విధాలుగా ఉంటుంది. కొన్ని డాగ్స్ ఏంటంటే విగ్రెస్ గా అటాక్ చేయడానికి వస్తే పట్టుకుంటే కొరుకుతుంటే పప్పీస్ ని ట్రైన్ చేయడం. సో పప్పీ ట్రైనింగ్ అనేది స్లోగా ఈ 42 డేస్ 43 డేస్ లో ఇమీడియట్ గా వాళ్ళకి ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ అది ఉండదు కాబట్టి జనరల్ గా వాళ్ళు స్లో స్లోగా 3 మంత్స్ 4 మంత్స్ వచ్చేటప్పటికి మనం రివార్డ్స్ ఇచ్చుకుంటూ వాటికి ట్రైనింగ్ చేయాలి. రివార్డ్స్ ఇచ్చి ట్రైనింగ్ చేయడం అనేది మనం, ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ రివార్డింగ్ ఇవ్వకూడదు. బ్యాడ్ రివార్డింగ్ అంటే అవి బైట్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే అది కొరుకుతున్నప్పుడు కానీ డోంట్ గివ్ ఎ రివార్డ్. సో వెన్ ఎవర్ అవి మంచిగా మన మాట వింటున్నాయి, అలాగే ఈ ట్రైనింగ్ టిప్స్ నేర్చుకుంటాయి అనేప్పుడు డీవియేషన్ చేయాలి. ఎప్పుడైతే మనం డీవియేట్ చేసి వాటి యొక్క ఎనర్జీని మనం వేరే విధంగా కన్వర్ట్ చేయగలిగితే కనుక, అలాగే ఎంగేజ్ చేయగలిగితే కనుక ఆ పప్పీ టీతింగ్ అనేది కొంచెం అవాయిడ్ చేయొచ్చు. పప్పీ టీతింగ్ అనేది ఈ పళ్ళు ఊడి పర్మనెంట్ టూత్, ఆల్మోస్ట్ 42 టీత్ అనేది వీటికి రీప్లేస్ అవుతాయి అన్నమాట. పర్మనెంట్ టూత్ అవి వచ్చేంత వరకు ఈ పళ్ళు ఇచ్చింగ్ అనేది ఉంటుంది. పళ్ళు ఊడుతున్నప్పుడు మనకి పప్పీస్ చాలా మంది అడిగింది ఏంటంటే మనకి పళ్ళు ఊడితే కదా డాక్టర్, ఆ పళ్ళు మింగేస్తే ఏమైనా అవుతాయా లేకపోతే వాటి వల్ల ఏమైనా హామ్ ఉందంటే జనరల్ ఇట్స్ హామ్లెస్. జనరల్ గా తింటూ తింటూ అవి స్వాలో చేసేస్తాయి. ఒక్కొక్కసారి ఏంటంటే హార్ట్ గా బైట్ చేసినప్పుడు కానీ ఈ ఏదైతే ఫర్నిచర్ కానీ హార్ట్ టాయ్స్ కానీ ఉన్నప్పుడు వాటిపైన మనం బైట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లడ్ స్టెయిన్స్ అనేది నోటీస్ చేస్తాం. సో నథింగ్ టు వరీ. సో యాజ్ ఫర్ అవర్ వెటనరీ కన్సర్న్ మనం ఏదైనా ఎక్కువ పెయిన్ ఉంటే కనుక ఆర్ బ్లీడింగ్ ఉంటే కనుక మీరు ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది, లేదా అది కామన్గానే. అలాగే చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఈ పప్పీ ఏజ్లో బైట్ చేస్తున్నాయి కదా, స్క్రాచ్ అవుతున్నాయి కదా, ఏదైనా హార్మ్ఫుల్ మనకి ఏదైనా డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే లేవు. కానీ ఎప్పుడైనా సరే ప్రివెన్సిస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి ఎప్పుడైతే డీప్ సిటెడ్ బైట్ ఉన్నదో ఆ బైట్స్కి మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా సోప్ వాటర్తో క్లీన్ చేసుకుని ఏదైనా యాంటీసెప్టిక్ అప్లై చేసి, సో దగ్గర ఉన్న మన ఫిజిషియన్ ఎవరైతే మన డాక్టర్ రెగ్యులర్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర మనం టీటీ ఇంజెక్షన్ చేయించుకోవడం బెటర్. అలాగే మనం ఈ బైట్ అనేది 3 మంత్స్ 4 మంత్స్ లోపు కొరికిన వాటి నుంచి మోస్ట్లీ ర్యాబిస్, చాలా మంది ర్యాబిస్ వస్తుందన్న భయంతో ఉన్నారు. ర్యాబిస్ ఏంటంటే అబౌవ్ 3 మంత్స్ ఆఫ్ ఏజ్ ఉన్న డాగ్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే అప్పటి వరకు మెటర్నల్ యాంటీబాడీస్ మదర్ నుంచి వచ్చే ప్యాసివ్ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఈ ర్యాబిస్ అనేది సోకే అవకాశం ఉండదు కాబట్టి సో నో నీడ్ టు వరీ. బట్ ఎప్పుడైతే ఇవి డీప్గా కొరికి బ్లీడింగ్ అవుతుందంటే ఖచ్చితంగా మనం ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అవి ఆ సజెషన్ తీసుకోవడం మంచిది.